ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. పంజగుట్ట పిఎస్లో ఎస్ఐబి అడిషనల్ డీఎస్పీ ఫిర్యాదుతో ప్రణీత్ రావు సహా మరికొందరిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ప్రణీత్ రావుపై ఐపీసీ 420, 427, 201, 120B సెక్షన్లతో పాటు పీడీపీపీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఎస్ఐబి ఆఫీసులో హార్డ్ డిస్క్లతో పాటు కంప్యూటర్లను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని సమాచారం సేకరించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఎలక్షన్ రిజల్ట్స్తో సేకరించిన సమాచారాన్ని హార్డ్ డిస్క్లోకి మార్చినట్లు తేల్చారు అధికారులు.